హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్ళ వీడియో చిన్న పరిహారం అండి మీరు అమ్మకి ఇలా పదకొండు రూపాయలు చెల్లిస్తే చాలు మీరు అనుకున్న కోరికలు అన్నీ తీరిపోతాయనే చెప్పవచ్చు వరాహి అమ్మని తలుచుకొని మీరు అమ్మకి ముందుగా ఈ పదకొండు రూపాయలను చెల్లించండి ఊహించని విధంగా డబ్బు అనేది వస్తుంది ఆరోగ్య సమస్యల గురించి కోరుకొని పదకొండు రూపాయలు పెడితే మీ ఆరోగ్యం అంతా బాగుపడుతుందనే చెప్పవచ్చు ఏ సమస్యలకైనా అమ్మ ముందు ఇలా పదకొండు రూపాయలు ముందుగా పెట్టి మీ మనసులో ఉన్న కోరికలను కోరుకోండి ఒక వారంలోనే మీకు లక్షలు కురిపిస్తుందనే చెప్పవచ్చు మీరు ఒకే వారంలో మంచి రిజల్ట్ని పొందుతారు అదేవిధంగా వరాహి అమ్మకి మీరు రేపు శుక్రవారం నాడు చేయవలసిన పరిహారం ఏంటో చూద్దాం శుక్రవారం నాడు మీరు రాత్రి అయినా లేక తెల్లవారుజామున శుక్రహోరలో ఆరు నుంచి ఏడు గంటల లోపల అయినా లేకపోతే రాత్రి సమయంలో శుక్రహోరలో ఎనిమిది నుంచి తొమ్మిది లోపు మీరు దీపం అనేది పెట్టాలండి మీ ఇంట్లో విగ్రహం లేకపోయినా పటం లేకపోయినా ప్రముదలో ఒక దీపం అనేది పెట్టండి ఆ దీపంలో ఆవు నెయ్యి వేసి ఎరుపు ఒత్తులను వేసి ఐదు ఎరుపు ఒత్తులను వేసి దీపం వెలిగించండి అమ్మవారి ముందు పూలు నైవేద్యాలు సమర్పించండి మీరు ఏం చేస్తారంటే నైవేద్యం ఒక బెల్లం ముక్క పెట్టిన అమ్మ స్వీకరిస్తుందండి మీరు పెద్దగా ఏమి చేయవలసిన అవసరం లేదు మీకు ఉన్న స్థాయిలోనే మీరు దీపం పెట్టినా చాలు మీ మనసులోని కోరిక నిజంగా నిజాయితీగా ఉంటే చాలండి అమ్మ ఖచ్చితంగా ఆ కోరికని నెరవేరుస్తుంది అదేవిధంగా శుక్రవారం శుక్రహోరలో మీరు ఇలా దీపం పెట్టిన తర్వాత పదకొండు రూపాయలను నేను చెప్పిన విధంగా అమ్మకి పెడితే చాలండి మీకు ఒక వారంలోనే లక్షలు వస్తాయనే చెప్పవచ్చు అదీ కాక మీరు అనుకున్న కోరికలు అనుకున్నట్టే తీరిపోతాయి అప్పుడు మీరు అమ్మకి పదింతలు అనేది పెట్టాలి అనిపిస్తుంది ఎవరైనా మన సమస్య తీరిస్తే వాళ్ళకి వంద సార్లు దండం అనేది పెడతాం అదేవిధంగా అమ్మ మన కోరిక సమస్య తీరిస్తే అమ్మకి మనం ఎన్నిసార్లు అయినా దండం పెట్టాలనిపిస్తుంది అమ్మకి ఎంత చెల్లించినా తక్కువే అని అనిపిస్తుందండి మనం ముందుగా పదకొండు రూపాయలను అయినా లేక యాభై ఐదు రూపాయలను అయినా నూట ఒక్క రూపాయి అయినా మీ స్తోమతకు తగ్గట్టు మీరు చెల్లించండి ఇలా చెల్లించడం వల్ల ఊహించని విధంగా అకస్మాకి డబ్బు అనేది వస్తుంది ఒక వారంలోనే మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయండి నిజంగా జరిగిన విషయమే ఒకటి చెప్తానండి నవరాత్రులలో ఒకరు వాళ్ళ పరిస్థితులు బాగాలేక వాళ్ళ కులదైవం కాకపోయినా వరాహి అమ్మని నమ్మి ఒక కోరిక అనుకునిందంటండి ఆ కోరిక ఏమిటి అంటే మాకు ఆర్థిక ఇబ్బందులు బాగలేవు మాకు డబ్బు సమస్యలు ఉన్నాయి అమ్మ మాకు డబ్బు అనేది త్వరగా అందాలి అని చెప్పి ఆ పదకొండు రూపాయలను పది రూపాయల నోటును ఒక రూపాయి నోటును కలిపి అంటే ఒక రూపాయి కాయిన్ని అమ్మ ముందు ప్రమిద ముందు పెట్టిందండి ఇలా ప్రమిద ముందు పెట్టి అమ్మ ముందు అంటే ఇంట్లో పటం లేదు విగ్రహం లేదు ప్రమిదలో తనియ ఒక దీపం పెట్టుకొని దాని ముందు పదకొండు రూపాయలు పెట్టి అందులో ఆవు ఒక లవంగం ఒక యాలక వేసిందంట వేసిన తర్వాత ఇలా పదకొండు రూపాయలను పెట్టి ఒక నిమ్మకాయని అమ్మ ముందు పెట్టి అమ్మ ఈ నిమ్మకాయలో నిన్ను నేను చూసుకుంటున్నాను నువ్వు ఎలా అయినా చేసి నా సమస్యని తీర్చు తల్లి అని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుని ఒక రూపాయల నోటుని ఒక రూపాయి కాయిన్ని అమ్మ ముందు పెట్టింది తమలపాకు మీద ఇలా పెట్టిన తర్వాత నా స్తోమత ఇది అమ్మ నా సమస్య తీర్చు అని అమ్మకి చెప్పింది రెండే రోజుల్లో ఆమె కోరిక తీరిందండి అదేవిధంగా తర్వాత అమ్మవారి గుడి దగ్గర వాళ్ళ చుట్టుపక్కల గుడి వరాహి అమ్మ గుడి లేకపోయినా గుడి ఎక్కడ ఉందో చూసుకొని వెళ్ళి అమ్మకి ఒక నెల రోజులు అంటే శుక్రవారం నాలుగు శుక్రవారాలకి నూట ఒక్క రూపాయి లెక్కన శు నాలుగు శుక్రవారాలకి అయిన డబ్బులను ఒకే రోజు అమ్మకి హుండీలో వేసి చెల్లించి వచ్చిందండి అప్పటి నుంచి ఆమె దిశ మారిపోయింది జీవితంలో ఏది కోరుకుంటే అది ఆమె సొంతమైంది కోటీశ్వరులు అయ్యారనే చెప్పవచ్చండి ఇలా మనం కులదైవము కాకపోయినా ఒక్కసారి నమ్మి మనం ఇలా చేశామంటే చాలు ఊహించని విధంగా డబ్బు వస్తుంది అన్ని సమస్యలు తొలగిపోతాయనే చెప్పవచ్చు మీరు కూడా ఇలా చేసి చూడండి ఊహించని విధంగా అకస్మాక డబ్బు అనేది వస్తుంది ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి విగ్రహం ఉంటే అమ్మ ముందు ఆవునెయ్యతో దీపం వెలిగించి తమలపాకు మీద మీకు స్తోమత బట్టి నూట ఒక్క రూపాయి అయినా యాభై ఐదు రూపాయలు అయినా పదకొండు రూపాయలైనా అమ్మ ముందు పెట్టండి పెట్టిన తర్వాత అది శుక్రహోరలోనే చేయాలండి రేపు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపు లేకపోతే ఉదయం ఆరు నుంచి ఏడు లోపు ఇలా చేయండి చేసిన తర్వాత ఆ డబ్బులను అమ్మ ఈ డబ్బులు ఈ వారంలో మీకు చెల్లిస్తాను ఇలా నాలుగు వారాలు చేస్తాను తల్లి ఈ నాలుగు వారాల డబ్బులు మీ హుండీలో చెల్లిస్తాను అని చెప్పి మొక్కుకోండి ఇలా చెల్లించిన తర్వాత మీరు అక్కడి గుడికి వెళ్ళి చెల్లించక ముందే మీ కోరికలు సమస్యలు తీరిపోతాయి శుక్రవారం చేస్తే నెక్స్ట్ శుక్రవారం లోపలే మీ కోరిక అనేది తీరిపోతుందండి తర్వాత ఖచ్చితంగా మీరు ఆ డబ్బులను అమ్మవారి గుడిలో కానీ లేక వరాహి అమ్మ గుడి మీ దగ్గరలో లేకపోతే ఏదో ఒక అమ్మవారి గుడిలో అమ్మని తలుచుకొని హుండీలో డబ్బులు అనేది వేసేయండి మీరు అనుకున్నట్టు నాలుగు వారాల డబ్బులు అందులో వేసేయాలి ఇలా వేస్తే చాలండి మీ జీవితమే మారిపోతుంది ఒక మిరాకిల్ అని చెప్పవచ్చు లైఫ్లో ఎటువంటి సమస్యలు ఉండవనే చెప్పవచ్చు దేన్ని అయినా కూడా మీరు ఈజీగా చేసేస్తారనే చెప్పవచ్చండి పిల్లలకి చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఆరోగ్య సమస్యలు కానీ డబ్బు సమస్యలు కానీ ఏవైనా కూడా సరే అండి ఇట్టే తీరిపోతాయని చెప్పవచ్చు రేపు శుక్రవారం శ్రావణ శుక్రవారం విశిష్టమైన రోజు అమ్మవారికి ఇష్టమైన రోజు శుక్రహోరలో ఇలా మీరు అమ్మకి డబ్బులు చెల్లించి చూడండి ముడుపులు కట్టాల్సిన అవసరం లేదు ఎన్నెన్నో ప్రసాదాలు చేసి అమ్మకి పెట్టబడలేదండి ఒక ఐదు నిమిషాలు వజ్రఘోషం మాత్రం అనుకుంటే చాలు అమ్మకి టైం స్పెండ్ చేసి మనశ్శాంతిగా ఒక ఐదు నిమిషాలు ఓం వరాహియే నమ అనుకొని మీరు ఆ డబ్బులను అక్కడ చెల్లించి రాత్రి మొత్తం అలానే ఉంచేసి మీరు ఈ వారంలోపు అమ్మకి ఈ డబ్బులు అనేది చెల్లించండి ఊహించని విధంగా వరాహి అమ్మ మీకు అద్భుతాలు చేసిందనే చెప్పవచ్చండి ఈ పూజ ఎప్పుడు మొదలు పెట్టుకోవాలి ఈ చెల్లింపు డబ్బులు ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది అందరికీ డౌట్ వస్తుందండి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇలా చెయ్యాలి అండి లేక అమావాస్య నాడు కానీ పౌర్ణమి నాడు కానీ ఇలా చెల్లింపు అనేది చెల్లించాలి ఎందుకంటే ఈ శుక్రవారం మంగళవారం కానీ పంచమి తిథులలో కానీ అష్టమి నాడు కానీ ఇలా అమ్మ ఎప్పుడు శక్తివంతంగా ఉంటారు అమ్మకి ఇష్టమైన రోజులను కూడా చెప్పవచ్చు ఇలా చేయడం వల్ల మీకు డబ్బు విపరీతంగా వస్తుందండి ఏ సమస్యలు అయినా తొలగిపోతాయి కోటీశ్వరులు అవుతారనే చెప్పవచ్చు అమ్మని నమ్మి ఒక్కసారి మీరు అమ్మకి దీపం పెడితే చాలండి మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతూనే వస్తుంది ఎన్ని సమస్యలు ఉన్నా అన్ని సమస్యలను అమ్మ తీర్చేస్తుందనే చెప్పవచ్చు మీరు ప్రశాంతంగా కుటుంబ సభ్యులు అందరితో సంతోషంగా అష్టైశ్వర్యాలతో కలిగి ఉంటారనే చెప్పచ్చండి ఈరోజు వీడియో ఇదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీద అక్క వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్